ముఖ్యమంత్రి గారికి నేను వేడుకునేది, పోలవరం నిర్వాసితులకు సంబంధించి చాలా దోపిడీ, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే ముంపు మండలాలకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారిని పోలవరం నుంచి, పోలవరం నిర్వాసితులకు సంబంధించి వారికి జరగాల్సిన న్యాయం గురించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. మీరు ప్రతిరోజు బస్సుల మీద బస్సులు తీసుకొచ్చి పోలవరం ఎంత బాగా జరుగుతుందో మీరు మనుషులను పంపిస్తూ ఉన్నారు. నిన్న పోలవరం నిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే నిన్న పోలవరం నుంచి వచ్చిన యువత ఏమన్నారంటే, అలాగే మమ్మల్ని కూడా పోలవరం నుంచి మాకు బస్సులేసి మనకి అమరావతికి తీసుకెళ్ళి అక్కడ కూడా చూపించండి మమ్మల్ని, అక్కడ అమరావతి ఎంత బాగా కడుతున్నారో అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు చేయాల్సింది కూడా, పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో దేశానికి అది మేము 100% సహజంగా అర్థం చేసుకోగలం. కానీ అలాగే ఆ వచ్చే వాళ్ళకి ఒకసారి ముంపు మండలాలు కూడా తీసుకెళ్ళండి, నిర్వాసితుల జీవితాలు కూడా చూపించండి, ప్రజలని చైతన్యపరచండి, వారికి నిర్వాసితులకి న్యాయం చేయండి. లేని పక్షంలో మీరు పోలవరం సీటు మీరు గెలవలేరు ముఖ్యమంత్రి గారు, మీరు మర్చిపోండి. మీరు గెలవకుండా చూసే బాధ్యత నాది, ఎందుకంటే మీకు అండగా నిలబడిన వాడిని.